जय तेलंगाना। गौरवनीय पात्रिकेय मित्रुलंदरिकी गौरवनीय सहचर टीआरएस पार्टी नायकुलकी कार्यकर्तलकी गौरवनीय प्रजाप्रतिनिधुलैन पेद्दलकी पेरु पेरिन पात्रिकेय मित्रुलकी అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు। నవంబర్ 3 తారీఖు నాడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధికి ఆత్మగౌరవానికి పట్టం గట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థిని గెలిపించిన మునుగోడు ప్రజానికానికి హృదయపూర్వకంగా మా పార్టీ తరపున మా అందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు। ఈ గెలుపులో భాగంగా వేలాదిగా పని చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అదే విధంగా సోషల్ మీడియా వారియర్లు పేరు పేరున గత 30 40 రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండు మొత్తానికి శిరసు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు। అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం చాలా గొప్పగా పని చేసి తమ కార్యకర్తల్ని కార్యోన్ముఖుల్ని చేసి తమ శ్రేణుల్ని అద్భుతంగా నడిపించి పార్టీ అభ్యర్థి గెలుపులో ముఖ్యమైన పాత్ర పోషించిన సిపిఐ సిపిఎం పార్టీల నాయకులైన గౌరవనీయులు రాష్ట్ర పార్టీ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు గారు తమ్మినేని వీరభద్రం గారు పల్లా వెంకటరెడ్డి గారు జూలకంటి రంగారెడ్డి గారు చెరుకుపల్లి సీతారాములు గారు ఉజ్జిని యాదగిరిరావు గారు గౌరవనీయులైన ఆ రెండు పార్టీల జిల్లా కార్యదర్శులందరికీ కామ్రేడ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు। వారికి కూడా ఈ గెలుపు పట్ల అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నా। 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన 3 ఉప ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ నాగార్జున సాగర్ తర్వాత మునుగోడు ఈ 3 ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించి నల్లగొండ గడ్డ మీద మొట్టమొదటిసారి 12 సీట్లను టిఆర్ఎస్ కు కట్టబెట్టినందుకు హృదయపూర్వకంగా ఈ కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానికానికి నల్లగొండ జిల్లా చైతన్యానికి మేమందరం కూడా శిరస్సు వంచి నల్లగొండ చైతన్యానికి నల్లగొండ ప్రజానికానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఈ ఎన్నికల్లో పెద్దలు ఎప్పుడో చెప్పారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు। ఈ ఎన్నికల్లో జరిగింది అదే బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో డబ్బు మదంతో రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం। ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడుతో చక్కరొచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది
కీలుబొమ్మలాట ఆడిచింది ఎనక ఉండి నడిపిన నాటకమంతా నడిపింది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను గౌరవించాలని ఇంగితం లేకుండా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వాలను కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ దాని వెనుక ఉన్నది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో మరి తొక్కి వారికి చెంపపెట్టు లాంటి తీర్పిచ్చినారు నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఇంకా పెద్ద మెజారిటీ రావాల్సి ఉండే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అట్లాంటిది కానీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వం గల్లీ నాయకత్వం బీజేపీ మొట్టమొదటిసారిగా మాకున్న సమాచారం ప్రకారం మాకున్న రిపోర్టు ప్రకారం వందల కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు వందల కోట్ల రూపాయలు ఈ అభ్యర్థి అడ్డదారులోనైనా ఈయనను గెలిపించాలి డబ్బుతో మద్యంతో అధికార మదంతో కొని పారేయాలి మునుగోడు ఓటర్ననే ఒక అసాధారణమైన పరిస్థితిని సృష్టించి ఎన్నికను డబ్బుమయం చేసి ఎన్నికను ధనమయం చేసి జనాన్ని జనం గొంతుని నొక్కాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బలంగా చేసింది ఈరోజు నేను ఒకటే మీ అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే డబ్బులతో కోటి రూపాయలతో దొరికింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అనుచరుడు సొప్పరి వేణు కరీంనగర్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు ఆయన దొరికిన కోటి రూపాయలతో దొరికిన ఉదంతం ఇదిగో మీ కళ్ళ ముందు మీరే పత్రికల్లో రాసినారు ఇది క్లియర్గా మీకు కనబడుతున్నది అదేవిధంగా ఈటల రాజేందర్ గారి పిఏ ఆయన కడారి శ్రీనివాస్ 90 లక్షల రూపాయలతో దొరికింది నిజం కాదా అది కూడా పోలీసులకే దొరికి పూర్తి స్థాయిలో ఆ డబ్బు పట్టుబడ్డ మాట నిజం కాదా వివేక్ డాక్టర్ వివేక్ గారు ఆయన గుజరాత్ నుండి హవాలా ద్వారా 2.5 కోట్ల రూపాయలు తెప్పించి దొరికింది నిజం కాదా ఈ హవాలా డబ్బు దొరికిన మాట నిజం కాదా నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా తప్ప ఆషామాషిగా మాట్లాడతలేను అదేవిధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటల రాజేందర్ కానీ ఇక్కడ రాజగోపాల్ కానీ దాదాపు ఈ ఎన్నికల్లో 75 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట ఇది వాస్తవం కాదా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా 75 కోట్ల రూపాయలు పార్టీ మారంగానే అభ్యర్థి ఖాతాలోకి ఆయన కంపెనీ ఖాతాల్లోకి ప్రవహించింది నిజం కాదా అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 75 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా 1 కోటి రూపాయలతో మణికొండలో పట్టుబడింది నిజం కాదా జమున హ్యాచరీస్కి 25 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇదే వివేక్ గారు అంటే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా ఈయనను అడ్డం పెట్టుకొని అక్కడ 25 కోట్లు ఇక్కడ 75 కోట్లు ఎవరి కోసం ఈ 1 కోటి రూపాయలు ఎందుకోసం ఈ 1 కోటి రూపాయలు ఇస్తా ఉన్నారు అదేవిధంగా స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ సుషీ ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి 5.25 కోట్ల రూపాయలు మునుగోడులోని ఓటర్లకి మునుగోడులోని బీజేపీ నాయకులకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇది మేము లిఖితపూర్వకమైన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేస్తే 5.25 కోట్ల రూపాయలు ఇట్లా డైరెక్ట్గా ప్రలోభ పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే స్పష్టమైన ఆధారాలతో సహా వారికి అప్పజెప్తే వారు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ని మరి ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేసిన మాట వాస్తవం కాదా ఒకటి రెండు కాదు వారు చేసిన అధికార దుర్వినియోగం విచ్చలవిడితనం దాని పరాకాష్ఠ ఏంది అంటే 15 కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు
ఒక్కో కంపెనీలో 80 నుంచి 100 మంది ఉంటారు 15 కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులను దించిండు 40 ఐటి టీములు ఒకటి కాదు రెండు కాదు 40 ఐటి టీములను దించి ఆ 7 మండలాల్లో రెండు మున్సిపాలిటీల్లో ఉండే గ్రామీణ నియోజకవర్గం మీద దండయాత్రకు పోయినట్టు ఏదో కేంద్రం మొత్తం దండయాత్రకు వచ్చినట్టే 80 80 15 సిఆర్పిఎఫ్ కంపెనీలు 40 ఐటి టీములు ఒక్కొక్క టీంలో 10 మంది అంటే 400 మంది ఏదో టిఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు మేము పట్టుకుంటామని చెప్పి 40 టీంలు వచ్చి దాడులు చేసిన మాట వాస్తవం కాదా ఇంత పెద్ద ఎత్తున 75 కోట్లు 100 కోట్లు అడ్డంగా ఇక్కడ దొరికిన కోట్లు ఇవన్నీ దొరికినాయని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి షికాయత్ చేస్తే ప్రేక్షక పాత్ర వహించిన మాట వాస్తవం కాదా నేను అడుగుతున్న ప్రశ్న తప్ప అసమంజసమా ఇది మాత్రమే కాదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇట్లా ఎన్నెన్నో ఒకటి రెండు కాదు ఫేక్ ప్రచారాలు ఎన్ని చేసినా చివరికి గెలుపును అడ్డుకోలేకపోయినారు టిఆర్ఎస్ ది కానీ కొంత మెజారిటీ మాత్రం తగ్గించగలిగినారు అదొకటి మాత్రం సక్సెస్ఫుల్గా చేసినారు కొంత మెజారిటీని తగ్గించగలిగినారు కొన్ని ప్రలోభ పెట్టి కొంత ప్రయత్నం చేసి కుయుక్తులు పన్ని మెజారిటీ తగ్గించగలిగినారేమో కానీ గెలుపును మాత్రం ఆపలేకపోయినారు ఇంకొక మాట కూడా నేను సూటిగా తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా ఎన్నికలు డబ్బుమయమైనాయి అని కొంతమంది ఆక్రోషిస్తున్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 8 సంవత్సరాల్లో ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి నారాయణఖేడ్లో పాలేరులో దుబ్బాకలో అదేవిధంగా హుజూర్నగర్లో నాగార్జున సాగర్లో ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదే ఎందుకు హుజూరాబాద్లో ఎందుకు కేవలం మునుగోడులోనే డబ్బులమయమైన ఆరోపణలు వచ్చినాయి ఎందుకు 100 కోట్ల రూపాయలు అక్కడికి వచ్చినాయి ఎందుకంటే బడా బడా ధనవంతులు కాంట్రాక్టర్లు అక్కడ ఈటెల రాజేందర్ అనే ధనవంతుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అనే ధనవంతుడు వీళ్ళిద్దరూ దిగిన తర్వాత ఆ ఉప ఎన్నిక ధనమయమైంది తద్వారా ఎన్నిక కలుషితమైంది అక్కడ హుజూరాబాద్ కానీ ఇక్కడ మునుగోడు కానీ తప్ప ఇతర ఏ ఎన్నికల్లో కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇదే జిల్లాలో జరిగినాయి ఇట్లాంటి అడ్డమైన ఆరోపణలు రాలే ఇక్కడ మాత్రమే వచ్చినాయి తెలంగాణ ప్రజలు నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి డబ్బుమయమైనాయంటే ఎవరు చేస్తా ఉన్నారు డబ్బుమయం ఈ ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కాదా ఈ ఇద్దరు ధనవంతులకు 100 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి పంపి తిమ్మిని బమ్మిని చేసైనా గెలవండి అనే ఆదేశం ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో అడ్డదారులు దొక్కుతున్నది దొరికింది అడ్డంగా దొరికింది భారతీయ జనతా పార్టీ కాదా నేను చెప్తున్నది వాస్తవం కాదా మరి మేమేమైనా అడ్డదారులు దొక్కింటే 40 ఐటి టీములు 15 కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు వాళ్ళందరూ లేరా మునుగోడులో ఈరోజు మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు బీజేపీ నాయకులు ఓటమిని హుందాగా అంగీకరించే దమ్ముండాలి సంస్కారం ఉండాలి మేము కూడా గతంలో దుబ్బాకలో ఒక 1000 ఓట్లతో స్వల్ప తేడాతో పోయినాం హుజూరాబాద్లో కూడా ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత వెంటనే హుందాగా ఒప్పుకున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే ఇంగితం సోయి సంస్కారం ఉండాలి ఓడిపోంగనే నెపాలు పెట్టడం ఓడిపోంగనే నిందలు పెట్టడం చిల్లరమల్లర మాటలు మాట్లాడడం డబ్బుమయమైపోయింది ఎన్నిక అని ఆక్రోషించడం ఎవరి వల్ల అయింది ఒక హుజూరాబాద్ మునుగోడులోనే ఎందుకయింది అక్కడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరికీ 100 కోట్లు ఇచ్చిన పార్టీ ఏది ఎందుకైనా ఈ రెండు ఉప ఎన్నికలు ఈ స్థాయిలో డబ్బు ఎందుకు ఖర్చు అయినాయి ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజలు కూడా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు ఈ కాంట్రాక్ట్లు ఇచ్చి కాసులు ఇచ్చి 100 కోట్ల రూపాయలతో తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని తుంగలదొక్కే ప్రయత్నం చేసినా మా అభ్యర్థి ఈరోజు గతంలో కంటే 2018లో మా అభ్యర్థికి వచ్చిన ఓట్లు 74,687 అదే ఈరోజు మా అభ్యర్థికి వచ్చిన ఓట్లు 97,000 ఓట్లు అంటే దాదాపు 23,000 ఓట్లు అధికంగా మా అభ్యర్థికి వచ్చిన ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచింది 22,000 ఓట్లతో మళ్ళీ ఈరోజు ఆయన ఓడిపోయింది 10,000 పైచిల్కి ఓట్లతో అంటే దాదాపు 33,000 ఓట్లు ఇవాళ రివర్స్ అయ్యి ఓడిపోయినాడు అంటే ఇది వారి పార్టీకి ప్రజలిచ్చిన చెంపపెట్టు లాంటి తీర్పు కాదా అని నేను అడుగుతా ఉన్నా అది మాత్రమే కాదు ఇంకొక మాట కూడా చెప్పాలా గత ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది ఆనాడు మునుగోడులో
మాకొచ్చింది కేవలం 34.29%. ఈరోజు మునుగోడులో మా పార్టీకి దాదాపు 43% ఓటు వచ్చి 9% ఓటింగ్ పెరిగి మా అభ్యర్థి ఘనమైన విజయం సాధించి ఇంతటి ఒత్తిడిలో కూడా ఇన్ని రకాల ప్రలోభాలు ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ పెడితే కూడా మా అభ్యర్థి గెలిచినారు. దాంతో పాటు మేము కూడా కావాలంటే మెజారిటీ తగ్గింది కాబట్టి మేము కూడా కావాలంటే చాలా చెప్పొచ్చు, మేము కూడా గుర్తు చేయొచ్చు, ఎన్నికల కమిషన్ను తూర్పారబట్టొచ్చు. వాస్తవంగా కూడా ఎన్నికల కమిషన్ ఎట్లా వ్యవహరించిందో గతంలో కూడా చెప్పాం. తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని 2011లో తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ తామే బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్ది కారు గుర్తుని పోలిన గుర్తులను బలవంతంగా తెచ్చి మరి ఎవరి ఆదేశాల్లో పైనుంచి తెచ్చి ఈరోజు కారును పోలిన గుర్తులకు దాదాపు 6,000 ఓట్లు పోయినాయి. లేదా మా అభ్యర్థి 17,000 ఓట్లతో గెలవాలా, కారును పోలిన గుర్తులకి దాదాపు 6,000 ఓట్లు పోయినాయి. అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు, ఇన్ని రకాల అర్ధరహితమైన ప్రయోగాలు. ఇంకా మీరు చూసినారు మొన్న ఆ ఢిల్లీ నుంచి వచ్చిన బ్రోకర్లు అయితే డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు ఈవీఎంలను కూడా మేము మేనేజ్ చేస్తాం అనే మాట వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మేము చెప్పొచ్చు, ఈవీఎంలను మేనేజ్ చేశారని చెప్పొచ్చు, గుర్తులను తారుమారు చేసి గుర్తులను బలవంతంగా రుద్ది అపసవ్యపు పద్ధతుల్లో అడ్డదారులు దక్కి గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు, ఓ రెండు పార్టీలను షికండి పార్టీలను కూడా ముందు పెట్టి మా ఓటు గెలిచే ప్రయత్నం చేసినారని చెప్పొచ్చు, ఇట్లా చాలా చెప్పొచ్చు. కానీ గెలుపైన ఓటమైన దాన్ని ఈక్వల్గా స్థితప్రజ్ఞతతో స్వీకరించే ధీరోదాత్తత టీఆర్ఎస్కు ఉంది. కాబట్టి గెలుపుకి పొంగిపోవడం అపజయానికి కుంగిపోవడం మాకు అలవాటు లేదు. మా గుర్తులు పోలిన గుర్తులు ఎన్ని తెచ్చినా, రాజగోపాల్ రెడ్డిని కొన్ని గ్రామాల్లో చీత్కరించినా, ప్రజలు చీకొట్టి తరిమి కొట్టినా, ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ ఇష్యూ కింద చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే ఎంత చిల్లర అంటే ప్రజాస్వామ్యంలో మీ ప్రచారం మీరు చేసుకోవాలి, మా ప్రచారం మేము చేసుకుంటాం, ఎవరి పార్టీ వారు పని చేసుకోవాలి. సోదరుడు పల్లారాజేశ్వరరెడ్డి గారు పల్లివెల అనే గ్రామంలో మునుగోడు మండలంలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ కెలికి కయ్యం పెట్టుకొని మా పార్టీకి మా పని మేము చేసుకుంటుంటే కెలికి కయ్యం పెట్టుకొని వాళ్లే రాళ్లతో దాడి చేసి మా ఎమ్మెల్సీ గారి మీద, మా ZP చైర్మన్ మీద ఈ రకంగా దాడి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తల రక్తాన్ని కళ్ళజూసి మళ్ళీ తెల్లారి మాకేదో జరిగిపోయింది, మా మీదే హత్యా ప్రయత్నం అనే చిల్లర మాటలు, కుసంస్కారపు మాటలు, పనికిమాలిన డ్రామాలు, ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు కూడా చేశారు. అది కూడా ఎప్పుడు, ఎన్నికల ప్రచారం అయిపోయినాక, రేపు పోలింగ్ అనగా ముందు రోజు 1 గంటకు ఎన్నికల నిబంధనలు తుంగలో దొక్కుతూ ఈటల రాజేందర్ గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి కోసం డ్రామాలు. ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఉంటుందా? దాంతోపాటు ఇక ఆయన చేసిన డ్రామా సరిపోదన్నట్టు ఈ బండి సంజయ్ అనేట ఆయన ఒక ఆయన ఉన్నాడు తొండి మనిషి, ఆ మనిషి ఏదో అక్కడ మునుగోడు ఏదో కింద మీద అయిపోయింది, నేను ఆగమేగాల మీద పోయి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తా అని అర్ధరాత్రి ఈయన డ్రామాలు. నేనేందు ఈయన ఒక్కడు పోయి ఆడేమో చేస్తాడట, ఈయన ప్రచారంతోనేదో ఓట్లు రాలిపోయి ప్రజలు ఊగిపోయి ఓట్లేస్తారని చిల్లర డ్రామాలు. ఈ చిల్లర డ్రామాలు ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టే లేని సింపతి కోసం లాస్ట్ మినిట్లో పోయి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం ముంగడ ధర్నాలు, ఇన్ని చిల్లర పనులు. ఎన్నంటే ఆడని నాటకం లేదు, ఏయని ఏషం లేదు, సానుభూతి కోసం రక్తిగట్టి చేయని ప్రయత్నం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉండి పనిచేసిన మా టీఎన్జీఓలను కూడా నోటికొచ్చిన బూతులు అమ్ముడు పోయినారు టీఎన్జీఓలని, ఆఖరికి ఉద్యోగ సంఘాలను కూడా అవమానించే చిల్లర వ్యాఖ్యలు కూడా చేసినారు. ఇట్లా ఎన్ని వ్యవహారాలు, ఎన్ని బుద్ధి తక్కువ పనులు బీజేపీ చేసినా, ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నం చేసినా, ఎన్ని చిల్లరేషాలు వేసినా, మరి ఎన్ని ఏషాలు వేసి మళ్ళీ ఆఖరికి ఉల్టా చోరుకో కొత్వాళ్ళు డాంటే అన్నట్టు, వాళ్లే దొంగనే దొంగ అన్నట్టు వాళ్లే దొంగ పనులు చేసి ఇతరుల మీద నెపం పెట్టే ప్రయత్నం చేసినా, కర్రుగాల్చి వాత పెట్టిన మునుగోడు ప్రజానీకానికి మీ చైతన్యానికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. డబ్బులిచ్చి కొంతమంది అభ్యర్థులను పెట్టారు. మా గుర్తును పోలిన గుర్తులు, రోడ్ రోలరు, చపాతీ మేకరు, 5,970 ఓట్లు అంటే 6,000 ఓట్లు వాళ్ళకు పడే విధంగా మేము ఎంత చైతన్యవంతం చేసినా, ప్రజల్ని ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, వాటికి కావాలని కన్ఫ్యూజన్ గురిచేసే ప్రయత్నం. ఇంకా దారుణం ఏంటంటే ఫేక్ ప్రచారాలు. ఒక ఆర్ట్ కింద మారిపోయింది బీజేపీ పార్టీ. వాళ్ళ ప్రచారం అంటేనే మొత్తం ఫేక్ అనేది లేకుండా ప్రచారం ఉండదు. ఆల్ ఫేక్ పార్టీ బీజేపీ.
పైనుంచి కింది దాకా పోటీలో నిలబెట్టిన ఇండిపెండెంట్లు ఫేక్ దొంగ ఇండిపెండెంట్లు పెట్టి ఫేక్ అభ్యర్థులను పెట్టి శిఖండి రాజకీయం చేయడం అదొక ఫేక్ రాజకీయం వారికి కేటాయించిన గుర్తులు ఫేక్ 3000 రూపాయల పింఛను హామీ ఫేక్ 1000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు దేస్తాను అనడం ఫేక్ అభ్యర్థికి అర్జెంటుగా జ్వరం రావడం ఫేక్ కాంగ్రెస్ అభ్యర్థి టిఆర్ఎస్ లో చేరిందన్న ప్రచారం ఫేక్ మా పార్టీ నేత కర్ణ ప్రభాకర్ గారు ఆయన వాళ్ళ పార్టీలో చేరిందని అడగోలు ప్రచారం చేయడం ఇంకో ఫేక్ పోలింగ్ రోజు న్యూస్ ఛానళ్ళు పత్రికల పేరుతో కొత్త కొత్త సర్వేల పేరుతో చేసిన ప్రచారం ఫేక్ అదే విధంగా ఎన్నికల సందర్భంగా చేసిన ఐటీ దాడులు దాని వెనకాల జరిగిన ప్రచారం ఫేక్ మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి పిఏ దగ్గర డబ్బులు దొరికినాయనేది ఫేక్ అదే విధంగా రాజగోపాల్ రెడ్డి గారు లేని ఓటు మునుగోడులో వేసినట్టు చెప్పడం అదొక ఫేక్ రాజకీయం అదే విధంగా మొత్తంగా చూసినట్టయితే ఫేక్ 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 తప్ప ఫేకుడు తప్ప పైన ఉన్నోడు ఫేకుడు ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప చేసింది మాత్రం ఏం లేదు అక్కడ ఉన్నోడేమో ఫేకుడు నేను కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిండని కూడా చెప్తాడు ఇంకోడేమో రష్యా యుక్రెయిన్ ఉద్యమాపిండని చెప్తాడు ఇట్లా ఫేకుడు ఇక్కడ ఉన్నోడు జోకుడు తప్ప అందుకే గుర్తు ఇంకా ఎంత చిల్లర అంటే ఎంత దరిద్రమైన పద్ధతి అంటే మా ఓటర్ల దగ్గర పోయి టీఆర్ఎస్ ఓటర్లు మహిళా సోదరిమణుల దగ్గర పోయి వాళ్ళ చేతుల మీద గోరింటాక్తో కమలం పువ్వు గుర్తేయడం ఇంతకంటే చిల్లర పని ఉంటుందా దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడాలి ఇలా పనికిమాల పద్ధతిలో కొట్లాడదు ఇంకా ఇక దీంతో పాటు కోవట్టు రాజకీయాలు ఇంకా దాని మీదకి వెళ్ళి ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు ఎన్నికల కమిషన్ మీద దాడి ఎన్నికల కమిషన్ ఎవరి ఆధీనంలో ఉందండి ఎన్నికల కమిషన్ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి అది కూడా తెలియదు పాపం పోనీ ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు ఆయనకి ఇప్పుడు చెప్తాను కూడా చెప్తలేదు నోటికి ఎంత వస్తుంత ఒరుడే నోటికి ఎంత వస్తుంత ఒరుడే నోరు వారేసుకున్నాడే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీ గవర్నమెంట్ కింద పనిచేస్తుంది ఢిల్లీలా వాళ్ళని తిడుతున్నామంటే నువ్వు మోడీని తిడుతున్నట్టే లెక్క గది కూడా తెలియదు ఆయన కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా గడ్డి పెట్టి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పినందుకు మళ్ళొక్కసారి మునుగోడు ప్రజలకు గులాబీ దండుకు మా కామ్రేడ్ సోదరులకు పాత్రికేయ మిత్రులకు లోకుచ్ పూచింగ్ ఉఠోమత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం ఆగండి 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 ఆగ అరే ఆగు కరెక్టే కరెక్టే వాళ్ళు చేస్తేనేమో సంసారం ఇంకొకళ్ళు చేస్తే వ్యభిచారం మరి అలా గుజరాత్లో జరుగుతున్నది ఏంది హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కేమో ప్రధానమంత్రి రావచ్చు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు అమిత్ షా రావచ్చు ప్రచారం చేయొచ్చు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్కు మొత్తం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం దిగొచ్చు ఏదో ఒక కార్పొరేషన్ ఎలక్షన్ కానీ మేము మా పార్టీ కార్యకర్తలుగా పార్టీ ఆదేశిస్తే శాసనసభ ఎన్నికల్లో మేము పాల్గొనొద్దా వాళ్ళు చేసే సంసారం మేము చేస్తాం వ్యభిచారం ఇది ఎక్కడి నుంచి ఏమంటారు అది మా పార్టీ అధ్యక్షులు వాళ్ళ పార్టీల పెద్దలు నిర్ణయిస్తారు మేము మాత్రం ఎన్నికల్లో వారికి సహకరించినందుకు పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను ఏమంటారు చెప్పిన కదా బ్రదర్ ప్రభు ఎవరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఎవరు బలం లేకపోయినా కేంద్ర బలగాలు అందించి ప్రజల అభిప్రాయాన్ని ప్రజల తీర్పుని అగౌరవపరిచే ప్రయత్నం ఎవరు చేసినారు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు వాగ్దానాలు ఎవరు చేసినారు అని ఫేక్ ప్రచారాలు ఎవరు చేసినారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఇన్స్టిట్యూషన్ ఎవరు బేఖాతరు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ప్రజల కళ్ళ ముందునే నేను సావధానంగా చెప్పిన ఎందుకంటే ఎక్కువద్దు కేవలం हर इलेक्शन अहम होता है ऐसा नहीं है कि कोई इलेक्शन अहम है सुन तो लीजिए कोई इलेक्शन आम नहीं होता है कोई खास नहीं होता है ये भी एक इलेक्शन थी बाय इलेक्शन थी इसमें हमने पूरा जितना हमने कोशिश करना था कर लिया हमने और जो जनता का आशीर्वाद हमें मिला बहुत खुश है थैंक यू देखिए सिंपल बात है पहले तो हमारी रिकग्निशन आने दीजिए पता नहीं कौन दबा के रखा है ऊपर दिल्ली में इलेक्शन कमीशन ऑफ इंडिया को जो रिकग्निशन हमें देना है अभी तक उन्होंने दिया नहीं जब रिकग्निशन मिलेगा जब नेशनल पार्टी का दर्जा मिलेगा बाद में जाके तय करेंगे कि क्या करना है